ఇకపోతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో పెన్నుల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. మాఘమాసం శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర స్వామి వారికి సప్తనదీ జలాలతో అభిషేకం చేశారు. అనంతరం సుమారు 100,000 కలుమలను స్వామి సన్నిధిలో ఉంచి వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం ఐనవిల్లి నుంచి మా ప్రతినిధి వెంకట అందిస్తారు. పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పెన్నెల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 100,000 కలములతో అభిషేకం జరిపించారు. ఈ పెన్నెలను రేపటి నుండి విద్యార్థులకు అందజేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఆలయ అర్చకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈ ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం పెన్నెల పండుగ నిర్వహిస్తారు. ఈ పెన్నెల పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించండి. శ్రీ గణేశాయ నమః. ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో శైవాగమోక్త ప్రకారంగా త్రిదిన దీక్షతో 3 రోజుల పాటు ఈ సప్తనదీ జలాల అభిషేకం, 100,000 కలముల వితరణ కార్యక్రమాలు మాఘమాస మహాపర్వంలో శ్రీపంచమిగా పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వార్షికంగా చేయబడుతుంది. అలాగే ఇక్కడ గణపతి పాదాలు చెంత ఉంచిన ఉన్న పెన్నలు భక్తులందరికీ కూడా వారి యొక్క మనోభావాలు పెంపొందించడానికి విద్యార్థులందరికీ కూడా ఆ యొక్క కలములు ఉచితంగా దేవస్థానం వారిచే పంపిణీ చేయబడి జరుగుతుంది. ఈ భాగవతాన్ని వ్యాస భగవానుల వారు ఎవరి చేత రచిద్దాం అదే అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా మొట్టమొదటిగా ఆయనకి తట్టిన వ్యక్తి గణపతి. గణపతి ప్రతిజ్ఞ చేసేట అలాగే ఆయనకి వాగ్దానం తీసుకున్నారు. దగ్గర నుంచి మీరు ఎంత త్వరగా ఆపకుండా చెబితే నేను అంత త్వరగా రాసి వెళ్తాను అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ గణపతి అలాగే ఆ కలముల కార్యక్రమం అనేది అది సూచించుకుని అది తీసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడం సుమారుగా 12 సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది. అలాగే ఈ పెన్నులు స్వామివారి పాదాల చెంత ఉంచిన పెన్నులు రేపు ఉదయం భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అది ఇక్కడ విశేషం. ఈ 3 రోజుల పాటు కూడా స్వామివారి కార్యక్రమాలు విశేషంగా జరుపుడుతున్నాయి. ఈరోజు సరస్వతి కల్ప మేధాసూక్త పారాయణ, 100,000 కలముల వితరణ, సరస్వతి హోమం కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు పూర్ణాది పూజ, ఇప్పుడు స్వామివారికి నేరాధన మతస్థులు దర్బార్ సేవ కార్యక్రమం జరుపుబడుతుంది. సప్తనల నదీ జలాలు తీసుకొచ్చి అభిషేకం కూడా నిర్వహించారు, దాని గురించి కూడా మీరు వివరించి. ఈ సప్తనదీ జలాల అభిషేకం నిన్న చేయడం జరిగింది. వివిధ నదీ జలాల చేత సప్తనదీ జల గంగ, యమున, సరస్వతి, నర్మ, సింధు, కావేరి ఇత్యాది 7 నదుల చేత, సింధు నది, ఈ 7 నదుల చేత గంగాజలాన్ని పవిత్ర జలాన్ని సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో శ్రమ వచ్చి దేవస్థానం వారు తెప్పించడం జరుగుతుంది. ఆ యొక్క నదీ జలాల్ని ఇక్కడ మండపారాధన అది వేసి ఆగమోక్త ప్రకారంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వెంటనే అభిషేకం పూర్తి చేసుకుని స్వామివారికి నీరాధన మధుష్మంలో దర్బారు సేవ ప్రసాదం కార్యక్రమం అయినా పూర్తయింది. ఆ సప్త నదీ జలాల అభిషేకం చేసి ఆ తీర్థం భక్తులందరికీ కూడా ఈ 3 రోజుల కార్యక్రమం అయిన తర్వాత పంచడం జరుగుతుంది. సార్, మీరు చెప్పండి, కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో పెన్నెల పంపిణీ నిర్వహణ ఎలా చేపట్టున్నారు? విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి వివరించి. ఓం ఓం గణపతి అయిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఐనవెల్లి శ్రీ స్వామివారికి వార్షికంగా జరిగే సప్తనదీ జలాల అభిషేకం నిన్న 4వ తారీఖున జరిగింది. ఈ రోజున సరస్వతి సంకల్పంతో హోమము, అలాగే 100,000 కలములు కూడా శ్రీ స్వామివారి చెంతన ఉంచి ఇప్పుడే పూజా కార్యక్రమాలు జరిగినాయి. రేపు ఉదయం 9 గంటలకి పూర్ణాహుతి అనంతరం ఈ యొక్క పెన్నెల్ని భక్తులకి, విద్యార్థులకి ఉచితంగా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు కోవిడ్ నిబంధనలన్నీ పాటించి గంట గంటకి కూడా క్లోరైడ్ హైడ్రేట్తోటి ఈ పిచికారీ చేయడం జరుగుతుంది. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం జరగకుండా కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించి ఈ కార్యక్రమాలన్నీ జరపడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విద్యార్థులు మాస్క్ ధరించి తప్పనిసరిగా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రదాలు స్వీకరించి ఉచిత పాలన కూడా పొందవలసిందిగా కోరుతున్నాను. దూర ప్రాంతాల నుండి రాలేని భక్తులకు పెన్నెలు అందించే సదుపాయాన్ని కల్పించారు. కల్పించామండి. ఆన్లైన్ ద్వారా ఈ హుండి ఒకటి పెట్టామండి. ఆన్లైన్ ద్వారా పూజా రుసుము మేము 550 రూపాయలు పూజా రుసుముని స్వీకరించి వారి గోత్రనామాలతో ఇక్కడ పూజ చేసి సప్తనదీ జలాల అభిషేకము, అనంతరం పెన్నెల పూజ కూడా జరిపించి వారి గోత్రనామాలతో వారికి 40 పెన్నెల ప్రసాదం కూడా మేము పోస్ట్ ద్వారా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసామండి. ఆన్లైన్ ద్వారా మాకు 1350 రూపాయలు పూజా వచ్చినాయి, పూజలు వచ్చినాయండి. ఈ రూపంగా మాకు దాదాపు 5,50,000 రూపాయలు కూడా స్వామివారికి ఆదాయం సమకూరిందండి.
ఇది ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం కదా అంటే 9 సంవత్సరాలుగా పెన్నెల పండుగ నిర్వహిస్తున్నామని ఇక్కడ స్వామివారికి అభిషేకించిన పెన్నుతో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పరీక్షకు వెళ్ళే సమయంలో ఈ స్వామివారిని దర్శించుకుని ఆ పెన్నుతో ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వస్తాయని ఇక్కడ ప్రాంత ప్రజల నమ్మకంగా భావిస్తారని భక్తుల నమ్మకాన్ని కొనసాగించే ఉద్దేశంతో ఈ గత 9 సంవత్సరాలుగా ఈ పెన్నెల పండుగ నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో వెంకట్, సివిఆర్ న్యూస్, ఐనవెల్లి నుండి శ్రీ.